అనేకటి సూపర్ లేడీస్ 2020 సిరీస్ లో ఈ రోజు మనతో పాటు ఉన్నారు వెన్నం జ్యోతి సురేఖ గారు. ఆర్చరీలో జాతీయంగా అంతర్జాతీయంగా ఎన్నో అవార్డ్స్ సంపాదించి మన దేశానికి మన రాష్ట్రానికి ఎంతో మంచి పేరు తీసుకొచ్చి పెట్టిన మన వెన్నం జ్యోతి సురేఖ మన విజయవాడకు చెందిన అమ్మాయి. వెల్కమ్ సురేఖ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు అనేక టీవీ. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు అనేక టీవీ ఎఫ్ఎం లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. యాక్చువల్ గా మీరు చిన్నప్పుడే 4 ఏళ్ల వయసులోనే స్విమ్మింగ్ లో రికార్డ్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం. అసలు మీకు స్విమ్మింగ్ లో ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? స్విమ్మింగ్ అంటే నేను 3 ఇయర్స్ కి మనకి ఏం తెలియదు కదా, సో మా పేరెంట్స్ ఏ నన్ను స్విమ్మింగ్ లో జాయిన్ చేశారు. అండ్ రివర్ క్రాస్ చేయించాలి అంటే ఎవరు చేయించాలి అనేది కూడా వాళ్ళ థాటే, సో వాళ్ళ దీన్నే నేను ఫాలో అయ్యాను అనమాట. ఓకే, మీకు భయమే లేదా స్విమ్మింగ్ లో అట్లా 4 ఏళ్ల వయసులోనే? అంటే అసలు ఇంకా మనకి చాలా తెలీదు, అలాంటిది భయం అనిపించలేదా? అంటే ఆ రోజు చేసే దానికంటే ప్రాక్టీస్ ఉండింది యాక్చువల్గా. సో నేను 3 ఇయర్స్కే స్టార్ట్ చేశాను స్విమ్మింగ్ అనేది. అండ్ ఈ క్రాస్ రివర్ క్రాస్ చేసే ముందు కూడా కొంచెం ప్రాక్టీస్ చేయించారు. అండ్ పక్కన ఉన్నారు, నేను ఒక్కదాన్ని అయితే భయపడేదాన్నేమో, కానీ పక్కన ఉన్నారు కాబట్టి నాకు అంత ఏమి, నాకు అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఏం గుర్తు కూడా లేదు ఎలా జరిగింది అనేది. ఓకే, మీకు జనరల్ గా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలగాలి అంటే ఫ్యామిలీలో ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటే గనక అలా ఇంట్రెస్ట్ వస్తుంది. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా పర్సన్స్? తాతయ్య పీటీగా చేశారండి గవర్నమెంట్ స్కూల్లో. అండ్ మా ఫాదర్ కూడా కబడ్డీ, ఐ మీన్ స్టేట్ వరకు ఆడారో సమ్ డిస్ట్రిక్ట్ ఏదో కబడ్డీ ప్లేయర్ అయితే అయ్యున్నారు డాడీ. ఓకే, మీరు మాత్రం ఇలా స్విమ్మింగ్ లోకి వచ్చారనమాట. ఓకే, మీరు తర్వాత ఆర్చరీలోకి ఎలా షిఫ్ట్ అయ్యారు మరి? ఆర్చరీలోకి షిఫ్ట్ అవ్వాలి అనేది కూడా మా పేరెంట్స్ డెసిషనే. అంటే అప్పుడు 2007లో నేను షిఫ్ట్ అవ్వడం జరిగింది ఆర్చరీలోకి. అప్పుడు విజయవాడలో అంత ఫెసిలిటీ లేదు, ఐ మీన్ స్విమ్మింగ్ పూల్ కానీ కోచెస్ కానీ. లైక్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలంటే మనకి కష్టం. ఒకవేళ వెళ్ళాలి అంటే బెంగళూరులో మంచి ఫెసిలిటీస్ అయ్యి ఉన్నాయి కోచెస్ కూడాను, సో అక్కడికి మళ్ళీ షిఫ్ట్ అవ్వడం ఎందుకు అనేసి నన్ను గేమ్ షిఫ్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో మీరు ఆర్చరీలోకి వెళ్ళేటప్పుడు మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? నేను 7th క్లాస్ అండి, 2007 7th క్లాస్. సో స్టడీస్ ని అటు ఆర్చరీ కెరీర్ ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? జనరల్ గా అది కష్టం కదా, స్పోర్ట్స్ అంటే మీరు చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఎవ్రీడే చేస్తూ ఉండాలి, మరి స్టడీస్ ని దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు? అంటే దానికి నా స్కూల్ బాగా సపోర్ట్ చేసిందండి. యాక్చువల్లీ నేను నలంద విద్యానికేతన్లో చదివాను. అండ్ మాకు టోర్నమెంట్స్కి వెళ్ళే ముందు ప్రాక్టీస్ అప్పుడు క్లాసెస్ పోయినా లేదా టోర్నమెంట్స్ అప్పుడు క్లాసెస్ పోయినా సరే వాళ్ళు స్పెషల్ క్లాసెస్ ఇప్పించేవారు టీచర్స్ తోటి. అండ్ టీచర్స్ కూడా చాలా సపోర్టివ్గా నాకు చెప్పేవారు అన్నమాట స్పెషల్ క్లాసెస్లో కూడా. సో అందువల్ల నాకు పెద్ద ఇబ్బంది ఏమీ అనిపించలేదు. స్కూల్లో జనరల్గా ఇప్పుడు ఫ్రెండ్స్తో స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా మీ టీచర్స్ మధ్య కానీ ఫ్రెండ్స్ మధ్య కానీ? జ్యోతి సురేఖ అని ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా లేదా క్యాజువల్ గానే చూస్తారా? అంటే నేను ఐ మీన్ అంత స్పెషల్గా ట్రీట్మెంట్ అనేది నాకు ఇష్టం ఉండేది కాదు, సో అంత స్పెషల్ ఏం లేదు, అందరితో సమానంగానే చూసేవాళ్ళు. ఓకే, మీకు తోడుగా ఇట్లా ఎప్పుడైనా గేమ్స్ ఉన్నప్పుడు మీతో పాటు మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి కూడా మొత్తం వాళ్ళ డెసిషన్స్ తోనే మీరు ఇలా అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారు, సో వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి చెప్పండి. నేను స్టార్టింగ్ ఆర్చరీ స్టార్ట్ అయినప్పుడు కాంపిటీషన్స్కి వెళ్ళడం నేషనల్స్కి కానీ స్టేట్కి కానీ, అంటే స్టేట్లో వరకు అయితే డాడీ వచ్చేవారు. అండ్ నేషనల్స్ అన్ని అయితే మాత్రం మా మదర్ కంపల్సరీగా ఉండేవారు. సో ఎప్పుడూ నాతో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. ఓకే, జ్యోతి సురేఖకి బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? లేదండి, నేను ఒకదాన్నే. ఓకే, మీకు ఈ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ కాకుండా మిగిలిన హాబీస్ ఏంటి? ఫ్రీ టైమ్ లో ఏం చేస్తూ ఉంటారు? మూవీస్ చూడడం, బుక్స్ చదవడం లాంటివి ఏమైనా? మ్యూజిక్ వింటాను యాక్చువల్లీ. అండ్ మూవీస్ కూడా చూస్తూ ఉంటాను ఎప్పుడన్నా, అంటే టైం ఉన్నప్పుడు లేదు మైండ్ ఫ్రీ చేసుకోవాలి అన్నప్పుడు. అండ్ బుక్స్ కూడా అప్పుడప్పుడు అన్ని కొంచెం కొంచెం, ఫుల్ గా అయితే ఏం లేదు కానీ కొంచెం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అన్నమాట. ఓకే, ఇంకా ఈ ఆర్చరీ రంగంలో గర్ల్స్ కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయంటారు? ఓన్లీ ఏమైనా ప్రెషర్ ఉంటుందా
జనరల్ గా గేమ్స్ అంటే ప్రెషర్ చాలా ఉంటుంది అండ్ సో గర్ల్స్ ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఈ రంగంలో రాణించడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి గర్ల్స్ అనే వాళ్ళు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు కదండి స్పోర్ట్స్ ఏ కాదు ఎడ్యుకేషన్ కాదు అన్నిట్లోనూ ముందే ఉంటున్నారు అన్నమాట అండ్ ఆర్చరీ విషయానికి వస్తే మా గేమ్ లో అయితే లైక్ బాయ్స్ అండ్ గర్ల్స్ అట్లా డిఫరెన్సియేషన్ అంత పెద్ద ఏమీ చూపించరు అందరినీ ఈక్వల్ గానే ట్రీట్ చేస్తారనమాట అండ్ ప్రెషర్ అనేది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనేది నా ఫీలింగ్ ఎందుకంటే మనం ఎంత తీసుకుంటే అంత ప్రెషర్ మన మీద ఉంటుంది లేదు మనం ఫ్రీగా ఉన్నామంటే నో ప్రాబ్లం మన బెస్ట్ ఇవ్వగలం అనేది నేను అనుకుంటాను. ఇప్పటి వరకు మీరు ఎన్ని మెడల్స్ సాధించుంటారు? మెడల్స్ అంటే 33 ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చాయండి ఇప్పటిదాకా. సూపర్ సూపర్ గ్రేట్ అండి. అయితే అప్కమింగ్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఏమి ఫ్యూచర్ గోల్స్ ఏంటి ఈవెంట్స్ ఏంటి? లాస్ట్ ఇయర్ అంతా కరోనా వల్ల ఏ టోర్నమెంట్ జరగలేదన్నమాట సో ఇయర్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. 1 ఇయర్ గ్యాప్ వచ్చేసరికి మన పర్ఫార్మెన్స్ ఇంతకు ముందు ఎలా ఉంది అంత కన్సిస్టెంట్గా ఉంచాలి లేదు ఇంకా ఇంప్రూవ్ చేయాలి దానికన్నా అనేసి సో ఇయర్ మాకు వరల్డ్ కప్స్ ఉన్నాయి వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి ఏషియన్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇయర్ ఒలింపిక్ కూడా ఉంది సో అందరూ దానికోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు చూడడానికి ఎన్ని మెడల్స్ వస్తాయి మన కంట్రీకి అని. బట్ మా ఈవెంట్ అయితే లేదు కాబట్టి నా వరకు వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ అండ్ వరల్డ్ కప్స్. ఒలింపిక్స్ లో మెడల్స్ గురించి చెప్పండి. ఒలింపిక్ మెడల్ గురించి నేనేం మాట్లాడతానండి మన అందరూ మన కంట్రీ అంతా వెయిట్ చేస్తున్నారు లైక్ మన కంట్రీ స్పోర్ట్స్ పర్సన్స్ ఇండియాకి మెడల్స్ తీసుకొస్తారు అనేసి సో యా హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఈసారి మంచి మెడల్స్ ఎక్కువ ఎప్పటికన్నా ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాను. అర్జున అవార్డు సాధించారు కదా సో అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? ఫస్ట్ టైం ఒక అంత ప్రెస్టీజియస్ అవార్డు అందుకున్నారు కదా సో మీ ఫీలింగ్ ఎలా ఉండింది? స్పోర్ట్స్ పర్సన్స్ లైక్ వచ్చిన తర్వాత స్పోర్ట్స్లోకి మనం ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళి మెడల్స్ వస్తూ ఉన్నప్పుడు మనకి ఒక రికగ్నిషన్ తీసుకోవాలి అనేది అందరికీ ఉంటుంది మన కంట్రీలో ఒక స్టేజ్లో ఉండాలి అని. అండ్ దాని ప్రతి స్పోర్ట్స్ పర్సన్ కూడా అర్జున అవార్డు తీసుకోవాలని కలగంటారు అండ్ అది నేను తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది అప్పుడు. వండర్ఫుల్. అయితే మీరు ఇప్పుడు రాబోయే తరానికి మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని చాలా మంది ఇప్పుడు ఈ ఆర్చరీ రంగంలోకి రావాలనుకుంటూ ఉంటారు సో వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? నేనిచ్చే మెసేజ్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఏమైనా చేయాలి అనుకుంటే స్పోర్ట్స్ అని కాదు ఏ కేటగిరీలో అయినా కూడా మీరు ఏమైనా చేయాలి అనుకుంటే ఫస్ట్ మీకు ఆ పట్టుదల అనేది ఉండాలి అండ్ పట్టుదలతో పాటు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేము కదా. వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకి వెళ్తాము అనే ఇంకొంచెం ఇది వస్తుంది మనకి లైక్ ధైర్యం వస్తుంది అండ్ అలాగే మంచి గైడెన్స్ కూడా అవసరం. మనం ఏదైతే అనుకున్నామో అది రీచ్ అవ్వాలి అంటే గైడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. మీ కోచ్ ఎవరండి? మీకు అలా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఈ ఆర్చరీ రంగంలో మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ గైడ్ చేస్తూ ఉన్న మీ కోచ్ ఎవరు అండ్ ఆయన సపోర్ట్ ఎలా ఉండింది? నేను ఆర్చరీ స్టార్ట్ చేసినప్పుడు జే రామారావు అని సీనియర్ అన్నయ్య తను కూడా ప్లేయరే అనమాట ఆయన కోచింగ్ ఇచ్చారు అండ్ తర్వాత జీవన్ జ్యోత్ సార్ అని ఆయన కోచింగ్లోనే నేను ఇప్పటిదాకా లైక్ ప్రెజెంట్ అంతా ఉంటున్నాను అనమాట. అండ్ వాళ్ళ సపోర్ట్ అంటే అదే చెప్పాను కదండి మనం సపోర్ట్ లేనిదే వెనకాల స్ట్రాంగ్ సపోర్ట్ ఏదైనా చేయడం కష్టం. సో యా నేను ఈరోజు ఇన్ని మెడల్స్ తీసుకున్నాను అంటే మా పేరెంట్స్ తర్వాత కోచ్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉండింది. ఓకే, ఫిట్నెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ ఆర్చరీలో మెయిన్ గా ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐ సైట్ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి కదా, మరి ప్రత్యేకమైన డైట్ ఏదైనా ఫాలో అయ్యేవారా లేకపోతే ఎలా ఉండేది? డైట్ అంటే నేనేం పెద్ద ఫాలో అవ్వలేదండి లైక్ ఇంట్లో ఉంటే ఇంట్లో ఫుడ్ క్యాంప్ లో ఉంటే వాళ్ళందరికీ ఒకటే ఉంటుంది కాబట్టి సో అదే డైట్ ఫాలో అయ్యేది ఐ మీన్ అదే డైట్ ప్లాన్ అందరికీ. అండ్ ఫిట్నెస్ విషయానికి వస్తే మాకు ఎక్కువగా ఆర్మ్స్ స్ట్రెంగ్త్ కావాలి ఎందుకంటే బో పుల్ చేసి హోల్డ్ చేయాలి కాబట్టి సో మాకు కొంచెం అప్పర్ బాడీ వర్క్అవుట్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండాలి. చివరిగా ఒకటి, చిన్న వయసులోనే మీరు ఇన్ని మెడల్స్ సాధించారు కదా, మరి ఫ్యూచర్ లో మీరు కూడా కోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? కోచ్ అయ్యి మీలాంటి వాళ్ళందరికీ మందికి ఇలా
నేర్పిస్తారా? అండ్ నేను ఇంకా దాని గురించి ఆలోచించలేదండి. ప్రెసెంట్ ఆడుతున్నాను కాబట్టి ఆడి ఎంతకాలం అయితే అన్ని ఇయర్స్ మంచి మెడల్స్ తీసుకురావాలి కంట్రీకి అని ఉంది. సో ఇప్పుడు వరకు అలాంటి ఆలోచన అయితే లేదు. సో మేబీ ఫ్యూచర్ లో మనకి తెలియదు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాము. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. ప్రెసెంట్ అయితే ఆలోచన లేదు. సో ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉన్నారా? ట్రైనింగ్ యాక్చువల్లీ నేను సెలెక్షన్ అయింది, ఒక సెలెక్షన్ జరిగిందండి మంత్ ఎండ్ కి. సో మళ్ళీ క్యాంప్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మంత్ లో సెలెక్షన్స్ ఉంటాయి ఎండింగ్ లో. దానికోసం ప్రిపరేషన్ జరుగుతుంది. రోజుకి మీరు ఎన్ని అవర్స్ ఇలా ఆర్చరీకి ప్రాక్టీస్ కి కేటాయిస్తారు టైం ని? అంటే మేము నేషనల్ క్యాంప్ లో గానీ అట్లా ఉంటే గనక 6 అవర్స్ ఉంటుంది ప్రాక్టీస్. మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్, ప్లస్ ఫిజికల్ కి వేరే టైమింగ్ ఉంటుంది. అండ్ నేను ఇంట్లో ఉంటే గనక తక్కువ అంటే అంత లేదు కానీ ఒక 2.5 to 3 hours పర్ డే ఉండేటట్టు చూస్తాను. మళ్ళీ ఇబ్బంది కలగకూడదు కదా, ఒకేసారి ఎక్కువ చేయాలన్నా కష్టం అయిపోతుంది కాబట్టి టచ్ లో ఉండాలి. మీ బో వెయిట్ ఎంత ఉంటుంది మీరు క్యారీ చేసేది? బో వెయిట్ అంటే మనం దానికి యాక్సెసరీస్ పెడతాం కదా, అండ్ వెయిట్ అనేది మన అడ్జస్ట్మెంట్ మన కెపాసిటీని బట్టి పెంచుకుంటూ వెళ్తాం అన్నమాట బ్యాలెన్స్ కోసం. సో మేబీ 4 kgs ఉంటుందని అనుకుంటున్నా, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో యా 4 to 4.5 ఉండొచ్చు అనుకుంటున్నాను. సో స్పెషల్ ఫుడ్ అయితే ఏమీ లేదా? మరి ఫిట్నెస్ కోసం ఇట్లా మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవడానికి స్పెషల్ ఫుడ్ ఏదైనా తీసుకోవడం? నేను నార్మల్ డైట్ తీసుకుంటానండి, స్పెషల్ గా అంటే ఏం లేదు. ఇక్కడ ఫుడ్ కి మీరు అలా ఇంటర్నేషనల్ ప్లే గేమ్స్ టోర్నమెంట్స్ లో వెళ్ళినప్పుడు అక్కడ అడ్జస్ట్ అవ్వాలి. సో ఫుడ్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారా? అంతా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది కానీ రైస్ ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ రెడీ టు ఈట్ తీసుకెళ్తూ ఉంటాం అన్నమాట కర్రీస్ అవి. ఒకవేళ ఏమీ లేదు అంటే సబ్స్టిట్యూట్ కింద దాంతో అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏం చదువుతున్నారు? నా స్టడీస్ అయిపోయిందండి. నేను కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ అండ్ ఎంబీఏ కూడా అయిపోయింది. ప్రెసెంట్ నేను జాబ్ చేస్తున్నాను భారత్ పెట్రోలియం. సూపర్ అండి. మరి ఇలానే మీరు ఇంకా ఎన్నో ఎన్నో హైట్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మన దేశానికి, మన రాష్ట్రానికి, మన విజయవాడకి ఇంకా మంచి పేరు తీసుకొచ్చి పెట్టాలి. అండ్ మీలాంటి మీకున్న పేరెంట్స్ ఇలాగే ఇంకా ఎంతో మందిని ఇలానే ప్రోత్సహిస్తూ ఉంటే, పేరెంట్స్ సపోర్ట్ ఉంటే నిజంగా మీరు అన్నట్టు చాలా హైట్స్ రీచ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు పార్టిసిపేట్ చేసినందుకు అనేక ఎఫ్ఎంటీవీలో. అండ్ అలాగే మీరు ఉమెన్స్ డే విషెస్ చెప్తారా? థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలా మీ ఛానల్లో ఇన్వైట్ చేసినందుకు. అండ్ విషింగ్ ఆల్ ది విమెన్ ఎ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాళ మన అనేక టీవీ సూపర్ లేడీస్ 2020 సిరీస్ లో జ్యోతి సురేఖతో మనం మాట్లాడాం కదా. మరి మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అనేక టీవీ. ఈ ప్రోగ్రామ్ ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.